ఈరోజు ఏఎం ఎస్ఎఫ్డి డిజిటల్ సినిమా వాళ్ళు ప్రదర్శించిన సినిమా మాకు సాటిస్ఫాక్షన్ అయింది. నేను థియేటర్ యజమానుల సంఘం తెలంగాణ సెక్రటరీని. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యూఫో క్యూబ్ వాళ్ళది మొనోపోలీ సిస్టమ్ తోటి మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే కూడా మా ఇటువంటిది కొత్తవి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఈ సిస్టాన్ని మేము ప్రోత్సహిస్తాం. మాకు సాటిస్ఫాక్షన్ కలిగింది. ఇంత పెద్ద స్క్రీన్ మీద ఈ విధంగా అవుతుందంటే ఇక్కడ వేరే వేరే థియేటర్లు ఇంకా స్పష్టంగా ఉంటుంది. మేము వెరీ వెరీ సాటిస్ఫాక్షన్ అయినాం. తప్పకుండా వీరిని ప్రోత్సహిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏఎంఎఫ్ ఎస్పీడీటీ అనే టెక్నాలజీతో ఇది యాక్చువల్గా నా ఉద్దేశంలో ఇప్పుడు చూశాను చాలా క్లారిటీ ఉంది. ఒక 20% కొంచెం ఎన్హాన్స్ అవసరం ఉంది, అంటే కొంచెం క్లారిటీ కాంట్రాస్ట్. కానీ ఇది ఒక లాంగ్ త్రోలో ప్రొజెక్షన్ చేయడం వల్ల అలా అనిపించింది. ఇది మినీ థియేటర్స్కి మెరీ సూటబుల్ ప్రొజెక్షన్ సిస్టమ్. ఇది కాస్ట్ ఎఫెక్టివ్. తర్వాత దీనిలో ఎంక్రిప్ట్ చేస్తారు, అంటే ఇది పైరసీ కూడా అవ్వడానికి అవకాశం లేని ఒక సిస్టమ్ దీనిలో ఉంది. సో దీన్ని యాజ్ ఎ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా నేను దాన్ని చాలా ఇష్టపడ్డాను. ఇది అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరినీ ఎంకరేజ్ చేయమని అంటున్నాను. థ్యాంక్ యూ. ఇది శాశ్వతది డిజిటల్ సిస్టము. ఆ డిజిటల్ సిస్టమ్ వల్ల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే హై రేట్లు ఉండడం వల్ల ఆ రేట్లు తగ్గించడం కోసం ఈ కొత్త టెక్నాలజీ ఇవాళ ఇక్కడ వచ్చింది. దాన్ని మనం చూపించడం జరిగింది. ఈ టెక్నాలజీ కూడా మిగతా టెక్నాలజీ లెక్క 4K రెజల్యూషన్లో ఉంది, చాలా బాగుంది ఇది. ఈ టెక్నాలజీ వల్ల అటు నిర్మాతకి, ఇటు డిస్ట్రిబ్యూటర్కి, అటు ఎగ్జిబిటర్ కూడా చాలా రేట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక నిర్మాత బాగుపడటానికి, నిర్మాతకి సేవ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి టెక్నాలజీని అందరూ ఎంకరేజ్ చేసి మన ఎగ్జిబిటర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎంకరేజ్ చేస్తే ఈ టెక్నాలజీ అతి త్వరలో అన్ని థియేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ వల్ల అందరికీ లాభం వస్తుంది. కాబట్టి ఈ మంచి టెక్నాలజీ ప్రోత్సహిద్దాం. ఈ సినిమా చూసాం, చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్పీడీటీ ట్రయల్ షో జరిగిందండి. ఇప్పుడు క్వాలిటీ ఈజ్ గుడ్. అంటే UFO రియల్ ఇమేజ్ 2K లాగానే ఒక కొత్త కంపెనీ వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లోకి. ఆల్రెడీ ఇది నార్త్ ఇండియాలో స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 75 థియేటర్స్లో రన్నింగ్లో ఉన్న టెక్నాలజీ. ఇది ఆల్రెడీ ప్రూవింగ్ టెక్నాలజీ కాబట్టి ఇక్కడ కూడా డెఫినెట్గా సక్సెస్ అయిందని భావిస్తున్నాం. ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత ప్రతి ఎగ్జిబిటర్కి, డిస్ట్రిబ్యూటర్కి కూడా ఇవాళ ఈ ఛార్జెస్ చాలా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. చాలా బర్డెన్ అనిపిస్తుంది ఫ్రాంక్లీ. వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ప్రైస్ కానివ్వండి, డిపాజిట్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా మంచి కాంపిటేటివ్గా తక్కువగా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. కాబట్టి డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో కూడా అందరూ ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాం దీన్ని. ఎస్పీడీటీ టెక్నాలజీ ఆర్ ఏ హెన్ శ్రీనివాస్ జీ జిన్కే సాత్ హమ్ మిల్కే ఆజ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ మే లేకే ఆయే హెన్ ఎస్పీడీటీ ఏఎంఎఫ్ టెక్నాలజీ లేకే ఆయే హెన్ ఆజ్ ఇస్ టెక్నాలజీ కే అందర్ హమ్ లోగో నే పహలే ఏక్ విజన్ జో హమ్ లోగో కే అందర్ థా కి ఆజ్ ఇండస్ట్రీ మే సారే లోగ్ డిజిటల్ జో ఛార్జెస్ హెన్ ఫార్ దాట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ హెవీ ప్రాబ్లమ్స్. ఇన్ ప్రాబ్లమ్స్ కు దూర్ కర్నే కే లియే హమ్ లోగ్ పిచ్లే 2 సాల్ సే హమ్ లోగో నే అప్నే టెక్నాలజీ పే కామ్ కియా హై. ఆర్ సబ్సే బడీ చీజ్ హై కి ఆజ్ ప్రొడ్యూసర్స్ కే కంటెంట్ వో హైలీ సెక్యూర్డ్ హై హమారే టెక్నాలజీ మే. ఆర్ సబ్సే బడీ బాత్ యే హై కి ఆజ్ హమ్ జిస్ రేట్ మే జో ఫిల్మ్ దే రహే హై, జిస్ ప్రైస్ పే దే రహే హై, నో బడీ ఈజ్ గివింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆన్ దిస్ ప్రైస్ విత్ డెలివరీ ఛార్జెస్ వీ హ్యావ్ సబ్స్టెన్షియలీ కట్ డౌన్ ది డెలివరీ ఛార్జెస్ from 12,000 to 3,000. That's the amazing thing. The jo aaj industry ko kitna bada, agar hum is technology ko apnate hain to industry ke karodon rupaye aapko har aapko pata hoga shayad har mahine karodon rupaye sirf jata hai digital charges mein. Wo paisa ghum ke wapas, that money will come into the industry and the turnover will grow. तो हाउ सारे लोग उस चीज़ का बेनिफिट उठाएंगे. आज पहली बार ई सिनेमा में 2K पिक्चर हमारी टेक्नोलॉजी दे रही है. ई सिनेमा पे 2K पिक्चर हमारी टेक्नोलॉजी दे रही है. 2048x872 पिक्चर क्वालिटी है. एंड आज जो प्रोजेक्शन जो DCE है, दैट्स अ वेरी लो कॉस्ट DCE. आज इस लो कॉस्ट DCE में जहां दूसरे सारे प्लेयर्स DCE लगाते हैं, जो ओल्ड फैशन DCE है जो उसे लगाते हैं और वहाँ 10-10 लाख के इक्विपमेंट लगाते हैं, वहाँ हमने सिर्फ 2 लाख के इक्विपमेंट पे आज आपको ये क्वालिटी दिखाया है. आज जो आपने क्वालिटी देखी है, दैट क्वालिटी इज ऑफ ओनली 2 लाख रुपीज़. सिर्फ 2 लाख रुपए का ये इक्विपमेंट है. और वो भी हम सिनेमा वालों को, जो परचेज करना चाहेंगे परचेज करेंगे, जो नहीं खरीदना चाहेंगे
उन्हें भी हम लगाएंगे ऑन रेंट बेसिस। तेलंगाना आंध्र प्रदेश लो ये सर्विसेज मैं रन చేస్తున్నాము ఈ టెక్నాలజీలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే భారతదేశం మొట్టమొదటి ఈ సినిమా ఫస్ట్ 2K టెక్నాలజీ అంటే ఫస్ట్ ఇండియాలోనే ఈ సినిమా టెక్నాలజీ లోపల ఇంత తక్కువ క్వాలిటీలో ఇంత తక్కువ రేట్లో ఇంతవరకు ఎవరు చేసింది లేదన్నమాట ఎందుకంటే 10,800 రూపాయలు 12,000 రూపాయలు ఛార్జ్ చేసేది మేము 3,000 రూపాయలు వారానికి ఛార్జ్ చేస్తున్నాము సెకండ్ వీక్ నుంచి 1,200 రూపాయలు మాత్రమే థియేటర్లో ప్రొజెక్షన్ చేసేవారి కోసం ఈ ప్రొజెక్షన్లో మాకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఇప్పుడున్న టెక్నాలజీ కంటే హై టెక్నాలజీ ఉంటుంది దాని బల్బ్ కాస్ట్ కూడా మీకు 8 నెలలకు 12,000 రూపాయలు అవుతుంది మామూలుగా అయితే 3 నెలలకు 35,000 రూపాయలు మార్చాలన్న బల్బు మాది 8 నెలలకు 12,000 రూపాయలు మార్చాలి అంటే ఒక ఎగ్జిబిటర్కు సంవత్సరానికి 1,00,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది అలా కాకుండా వారానికి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది మా ప్రొజెక్షన్ రన్ చేసుకోవడం వల్ల ఇప్పుడున్న కంటెంట్లో మా కంటెంట్ క్వాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది 2K క్వాలిటీ ఉంటుంది 2K క్వాలిటీ ప్లస్ ప్రొజెక్షన్ క్వాలిటీ కానీ ఏది కానీ అన్ని స్టాండర్డ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మా సర్వర్లో మా ప్రొజెక్షన్కు ఏసీ అవసరం లేదండి ఇప్పుడున్న ప్రొజెక్షన్కు కంపల్సరీ ఏసీ కావాలి ఒక థియేటర్లో ఏసీ మెయింటైన్ కావాలంటే 7,000 రూపాయలు ఒక కరెంట్ బిల్ మాత్రమే అవుతుంది అలాంటి 7,000 రూపాయలు మీకు నెలకు మా ప్రొజెక్ట్ పెట్టుకోవడం వల్ల అదొక సపరేట్ బెనిఫిట్ అవుతుంది 7,000 రూపాయలు ఒక కరెంట్ ఏసీ ఛార్జెస్ బెనిఫిట్ అవుతాయి అది కాకుండా కంటెంట్ ఛార్జెస్లో నెలకు 25,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది ప్లస్ బల్బ్ లోపల సంవత్సరానికి 1,00,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది.